కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసుల మధ్య గడువును తెలంగాణ ప్రభుత్వం పెంచింది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం కోవిషీల్డ్ రెండు డోసుల మధ్య గడువు 12 నుంచి 16 వారాలు ఉండేది. అంటే ఫస్ట్ డోస్ తీసుకున్న 12 వారాల నుంచి 16 వారాల మధ్య సెకండ్ డోస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ గడువును తెలంగాణ ప్రభుత్వం 14 వారాల నుంచి 16 వారాలకు పెంచింది. కోవిషీల్డ్ ఫస్ట్ డోస్ తీసుకున్నవారు 14 వారాల తర్వాత 16 వారాల లోపు సెకండ్ డోస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్న వారిలో కూడా బాగా పనిచేస్తోందని పలు అధ్యయనాలు చెప్తున్నాయి. ఒక్క డోసు తీసుకున్న వారిలోనూ గణనీయంగా యాంటీబాడీలు ఉత్పత్తి కరోనా నుంచి కొంతమేర రక్షణ లభిస్తోంది. కాబట్టి సాధ్యమైనంత ఎక్కువ మందికి ముందు ఫస్ట్ డోస్ ఇవ్వడం ద్వారా వారికి ఎంతో కొంత కరోనా నుంచి రక్షణ కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకే డోసుల మధ్య గడువును పెంచింది. పైగా కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య గడువు ఎంత ఎక్కువగా ఉంటే వ్యాక్సిన్ కూడా అంత బాగా పనిచేస్తోందని పలు అధ్యయనాలే చెప్తున్నాయి. కాబట్టి ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కోవిషీల్డ్ డోసుల మధ్య గడువును పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం కోవిషీల్డ్ డోసుల గడువు 12 నుంచి 16 వారాలుగానే కొనసాగిస్తున్నారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ మొదట అందుబాటులోకి వచ్చినప్పుడు రెండు డోసుల మధ్య 4 వారాల నుంచి 6 వారాల గడువు ఉండేది. ఆ తర్వాత కేంద్రం దీనిని 6 వారాల నుంచి 8 వారాలకు పెంచింది. కొన్ని రోజులకే 12 వారాల నుంచి 16 వారాలకు పెంచింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఎక్కువ మంది ప్రజలకు కనీసం ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ అందుతోంది. మన దేశంలోనే కాదు, పలు యూరప్ దేశాల్లో కూడా కోవిషీల్డ్ డోసుల మధ్య గడువును పెంచారు.